అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి మీలో చాలా మంది అడిగారండి. నేను ఫస్ట్ లో పెట్టాను కదా జ్యువెలరీ వీడియో, ఆ జ్యువెలరీ వీడియోకి చాలా మంది కామెంట్ చేశారనమాట. ఎందుకు జ్యువెలరీ అంత చూపిస్తున్నారు, మీకే ఉందనా, అది ఇన్కమ్ ట్యాక్స్ అది అనేసి చాలా మంది కామెంట్స్ చేశారు కదా. అందుకనేసి నేను కామెంట్స్ అనేది డిజేబుల్ చేశాను. అది డిజేబుల్ చేశాను అనేసి మీరు చాలా మంది అండి వేరే వీడియోస్లలో మీరు చాలా మంది అడిగారు అనమాట. అక్క ఎక్కడ తీసుకున్నావు అక్క, ఇన్స్టాలో కూడా చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు అక్క, కనీసం దాని మీద ఏదైనా పేరున్నా కూడా మాకు చెప్పు, మేము ఆన్లైన్లో సెర్చ్ చేస్తాం అక్క అని చాలా మంది అడిగారు కదా. అందుకోసం అనేసి ఈ రోజు వీడియో వచ్చేసి ఇదిగోండి జ్యువెలరీ బాక్స్ వీడియో అనమాట. ఇదిగోండి మీ కోరిక మేరకు జ్యువెలరీ బాక్స్ అనమాట, జ్యువెలరీ బాక్స్ వీడియో. ఈ జ్యువెలరీ బాక్స్ కూడా నేను అప్పుడు చెప్పాను కదా షాప్ వాళ్ళే ఇచ్చారండి సపరేట్గా అంటూ, మేము కొనుక్కోలేదనేసి. మీరు చాలా మంది అడిగారు కనుక నేను ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశాను, ఎక్కడా దొరకలేదు. అందుకని నేను వాళ్ళని అడిగాను, మీరు ఇక్కడ మా వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు మా వ్యూవర్స్ అందు, మీరు ఏమైనా సేల్ చేస్తారా అని నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు చెప్పారు మేమైతే అలాంటి మేమేం సేల్ చేయము, మేము మాకు దగ్గర గోల్డ్ జ్యువెలరీ తీసుకున్న వాళ్ళకి, అది 10 లాక్స్ దాటిన జ్యువెలరీ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మేము ఇలాంటి బాక్స్లు అయితే జ్యువెలరీతో పాటు ఇస్తాము, సపరేట్గా అయితే మేము అమ్మము అని చెప్పారు వాళ్ళు. తర్వాత నేను వాళ్ళని అడిగాను, అన్న మీరేమన్నా వాళ్ళ నెంబర్ ఇవ్వండి, ఇవి మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారో వాళ్ళ నెంబర్ ఇవ్వండి, నేను కనీసం వాళ్ళతోనే కాంటాక్ట్ చేయడము, లేకుంటే కింద మా వాళ్ళకి వాళ్ళ నెంబర్ అన్న షేర్ చేస్తాను అని చెప్పాను. ఇంకా జ్యువెలరీ షాప్ వాళ్ళేమో వాళ్ళ నెంబర్ ఇచ్చారు, వాళ్ళ నెంబర్ ఇస్తే నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను. ఫస్ట్ నేను వాళ్ళని కనుక్కోవాలి కదా, కనుక్కొనేసి ఏదైనా కానీ క్లియర్గా మీకు చెప్పాలి కదా, అందుకని నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే మేము సింగిల్ కానీ డబల్ కానీ అంటే ఒకటి కానీ రెండు కానీ మేమైతే అమ్మము, అవి పైగా తయారు చేయాలంటండి, ఇట్లా రెడీమేడ్గా అయితే వాళ్ళు అమ్మరంట, మనం ఎన్ని ఆర్డర్ పెడతామో అన్ని వాళ్ళు మనకు వాళ్ళు సొంతంగా తయారు చేసి అమ్ముతారంట. వాళ్ళు అయితే ఒకటి రెండు అయితే మేము అమ్మము, మీకు ఎన్ని కావాలన్నా చెప్పండి, 100 కావాలన్నా, 50 కావాలన్నా, 200 కావాలన్నా, అలా బల్క్గా తీసుకుంటేనే మేము అమ్ముతాము అని చెప్పారు. అది 1 మంత్ టైం పడుతుందంటండి, 20 డేస్ నుంచి 30 డేస్ ఖచ్చితంగా పడుతుందంట వాళ్ళు తయారు చేసేదానికి. అందుకనేసి నేను ఇప్పుడు ఎవరిని అడగాలి, నేను మీరేమో అందరు చాలా మంది అడుగుతున్నారు నన్నేమో, నేనేమో గోల్డ్ షాప్ వాళ్ళని అడిగితే మేమైతే అలా అమ్మము అని చెప్పారు. పోనీ తయారు చేసే వాళ్ళని అడిగితేనేమో వాళ్ళేమో మీరు బల్క్గానే తీసుకోవాలి, 50 కానీ 100 కానీ 200 కానీ అలా తీసుకోవాలి, ఒకటి రెండు అయితే మేము అమ్మము అని చెప్పారు. ఇప్పుడు నేనే ఆ రిస్క్ తీసుకుంటున్నాను. మీకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నాకు మెయిల్ చేయండి, కామెంట్స్ బాక్స్లో కూడా వద్దు, మెయిల్ చేయండి, నేను ఆర్డర్ పెడతాను అనమాట. కనీసం 20 రోజుల నుంచి 30 రోజులు ఖచ్చితంగా పడుతుందండి, మళ్ళీ మీరు తొందరగా అంటే అది కాదనమాట. వాళ్ళకి చెప్పాలి కదా నేను వాళ్ళకి ఆర్డర్ పెట్టాలి, వాళ్ళు నాకు పంపించాలి, నేను ఇక్కడ నుంచి మీకు పంపించాలన్నమాట. క్వాలిటీ నాది గ్యారంటీ. జ్యువెలరీ షాప్ నుంచి ఈ బాక్స్ తీసుకుని వచ్చానండి, ఈ బాక్స్ చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంటుంది, ఇది మొత్తం ఓపెన్ చేసేసి ఎన్ని ర్యాక్స్ వచ్చాయి అనేది కూడా చూపిస్తాను. దీన్ని చూశాక మీరు ఎలా ఉంది అని మీకు నచ్చితేనే, ఖచ్చితంగా మీకు నచ్చితేనే తీసుకోండి, ఎందుకంటే నేను రిస్క్ చేసి చేస్తున్నాను అనమాట. నాకు ఇది వ్యాపారము కాదు, నాకు అవసరము కూడా లేదు. మీరు చాలా మంది అడిగారు కనుక నాకు ఇంట్రెస్ట్ అనిపించి మీకు నేను మంచి క్వాలిటీలో, ఎందుకంటే ఆన్లైన్లో దొరకట్లేదు. మెయిన్ ఏంటంటే ఆన్లైన్లో దొరికితే కానీ నాకు ఇంత అవసరం కూడా లేదు కదా, ఆన్లైన్లో దొరకట్లేదు కనుక మీకు నేను ఇది పంపించాలి అని ఇష్టంతో చేస్తున్నాను అనమాట. ఈ రిస్క్ నేను తీసుకుంటున్నాను. ఈ జ్యువెలరీ బాక్స్ మొత్తం ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు మెయిల్ అనేది పంపించండి, ఎన్ని ఎంతమందికి కావాలి అనే దాన్ని బట్టి నేను అనేది ఆర్డర్ పెడతాను. ఎందుకంటే మళ్ళీ నాకు ఆర్డర్ పెట్టి మళ్ళీ తెచ్చినాక నాకు ప్రాబ్లం అవుతుంది కదా, నేను రిస్క్లో పడతాను అనమాట. అందుకనేసి ప్లీజ్ మీకు నచ్చి ఆలోచన చేసుకునేసి నాకు 3-4 డేస్ లోపల ఖచ్చితంగా మీరు అనేది నాకు ఈమెయిల్ చేయండి, నేను ఆర్డర్ పెడతాను. 20 డేస్ 30 డేస్ అయితే కంపల్సరీ పడుతుందండి, తొందరగా అయితే కాదనమాట. ఇంకా రేట్ వచ్చేసి 2000 నుంచి 2500 వరకు అన్నారు, క్లియర్గా అయితే తెలియదు. నేను మళ్ళీ మీరు ఆర్డర్ నేను మళ్ళీ వాళ్ళని కనుక్కొనేసి మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ మీకు ఎంతమంది కావాలి అనేది నాకు ఖచ్చితంగా మెయిల్ చేయండి. రేట్ వచ్చేసి 2000 నుంచి 2500 వరకు అటు ఇటు ఉంటుందండి, షిప్పింగ్ ఛార్జ్ సపరేట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి జ్యువెలరీ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఈ మోడల్ అయితే మారుతుందండి, ఎందుకంటే ఒకసారి వచ్చిన మోడల్ రెండోసారి రాదంట. ఈ పైన మోడల్ అయితే మారుతుంది, మెరూన్ కలరే ఆర్డర్ ఇస్తున్నాను నేను. ఈ మోడల్ అయితే మారుతుంది, వేరే డిజైన్ అనేది వస్తుంది అనమాట. ఇటు సైడ్ ఏమో ఇదిగోండి సేమ్ ఇలాగే గోల్డ్ కలర్ రెగ్జిన్ వస్తుంది అనమాట. ఇలా ఇది వచ్చేసి రెగ్జిన్ క్లాత్ అనమాట, ఇలా వస్తుంది లెదర్ అనమాట. ఇది కూడా లెదర్ ఇలా ఉంటుంది అనమాట, సేమ్ సైడ్ అంతా ఇలా వస్తుంది. మెయిన్ ఇక్కడనేమో మెరూన్ కలర్ డిజైన్ వచ్చిన రెగ్జిన్ వస్తుంది, ఇటు సైడ్ ఏమో గోల్డ్ కలర్ రెగ్జిన్ వస్తుంది. ఇదిగోండి కింద బ్యాక్ కూడా ఇలాగే ఇలాంటి మెరూన్ కలరే వస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ ఇదిగోండి ఇలాంటి లాక్ వస్తుంది, ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలా ఫస్ట్ జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేయగానే మీకు పైన చూపిస్తాను చూడండి.
ఇక్కడ నార్మల్ గా అయితే ఈ బటన్స్ లేకుంటే ఇక్కడ మిర్రర్ వస్తుందండి ఇక్కడ అయితే మిర్రర్ ఏం రాదు ఇలా బటన్స్ వస్తాయి మనం చైన్స్ అన్న వేసుకోనికి అలాగే బ్రాస్లెట్లు వేసుకోనికి బాగుంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి పాకెట్ వచ్చింది ఇలాంటి పాకెట్ అన్నమాట ఏమైనా మనం పెట్టుకుంటాం కదా అందుకని ఇదిగోండి కింద వచ్చేసి ఇది ఫస్ట్ ర్యాక్ అన్నమాట ఫస్ట్ ర్యాక్ లో ఇలా వచ్చింది ఇదిగోండి ఇక్కడ మనము చంపసారాలు అవి పెట్టుకుంటాం కదా ఇవి పెట్టుకోవడానికి వచ్చింది ఇది కూడా సేమ్ టైప్ వే ఇక్కడేమో ఇయర్ రింగ్స్ ఇది కూడా ఏమైనా బ్రాస్లెట్ చిన్నవి ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవడానికి ఇవైతే ఇయర్ రింగ్స్ అండి ఈ ర్యాక్ అంతా ఇదిగోండి ఇక్కడ అంతా ఇయర్ రింగ్స్ ఇక్కడ వచ్చేసి రింగులు అండి మన ఫింగర్ రింగ్స్ అన్నమాట ఇక్కడ ఇలా వచ్చింది ఇదేమో వెల్వెట్ క్లాత్ అండి ఇదిగోండి ఇదేమో వెల్వెట్ క్లాత్ అన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ ర్యాక్ అన్నమాట మీరు తీసుకునే దానికి అంత ఇబ్బంది లేకుండా ఇలాంటి సైడ్స్ కొచ్చాయి ఇలా పెట్టేసి ఇలా తీసుకోవచ్చు అన్నమాట ఇది ఫస్ట్ ది ఇది సెకండ్ ర్యాక్ అన్నమాట సెకండ్ ర్యాక్ లో ఇదిగోండి టూ నెక్లెస్లు అన్నమాట నెక్లెస్లు ప్లస్ ఇదిగోండి ఇలా నెక్లెస్లు ఇలా పెట్టుకోవడానికి వచ్చింటుంది చైన్ ఇటు సైడ్ ఇలా వదిలేయాలన్నమాట ఇవి రెండు నెక్లెస్ల సెట్ అన్నమాట ఇది సెకండ్ ర్యాక్ ఇంకా థర్డ్ ర్యాక్ వచ్చేసి మొత్తం సెట్ పెట్టుకోవచ్చండి బ్యాంగిల్స్కి వచ్చింది అలాగే లాంగ్ చైన్ ఉంటుంది కదా లాంగ్ చైన్ పెట్టుకోవడానికి కూడా వచ్చింది అనమాట ఇంకా ఇయర్ రింగ్స్ సపరేట్గా ఇచ్చాడు కదా అందుకనేసి ఇయర్ రింగ్స్ అంటూ ఏమి ఇవ్వలేదు ఇది వచ్చేసి పెద్ద లాంగ్ చైన్ ఉంటుంది కదా లాంగ్ చైన్ కనమాట ఇక్కడ చైన్ పైన చైన్ వచ్చి ఉంటుంది కదా లాంగ్ చైన్కు అది పెట్టుకోవడానికి ఇవేమో బ్యాంగిల్స్కి అండి ఇలా ఉంటుందండి జ్యువెలరీ బాక్స్ కిందేమో లాంగ్ చైను బ్యాంగిల్స్ సెకండ్ వచ్చేసి ఇదిగోండి రెండు నెక్లెస్లకు అనమాట ఇంకా ఫస్ట్ది వచ్చేసి ఇక్కడేమో రింగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడేమో నెక్లెస్లవి లాంగ్ చైన్వి అందుకు కమ్మలు ఉంటాయి కదా కమ్మలు పెట్టుకోవడానికి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడేమో చెంపసారాలు అలాగే ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్కే ఇక్కడ కూడా ఇంకా చెంపసారాలు మన ఇష్టం అండి ఏవైనా పెట్టుకోవచ్చు జ్యువెలరీ బాక్స్ ఉంటే చాలు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు కదా అదే అండి ఇలా ఉంటుంది అన్నమాట చిన్న చిన్న డాలర్లు మన పిల్లలకు అప్పుడప్పుడు మారుస్తుంటాం కదా చిన్న ముక్కురాళ్ళు అలాగే సైడ్ కమ్మలు అవన్నీ చిన్న చిన్నవి ఇక్కడ ఎక్కడైనా పెడితే పోతాయి కదా అందుకని ఇదిగోండి ఇలా పాకెట్లో వేసుకున్నాం అనుకోండి సేఫ్గా ఉంటాయి ఇలా లాకర్ ఉంది కనుక మనకి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు అందు మనకు ఎలాంటి మనము భయపడాల్సిన అవసరం ఉండదు అన్నమాట ఇలాంటి జ్యువెలరీ బాక్స్ ఉంటే ఇదిగోండి లాక్ సిస్టమ్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట మీ ఇష్టం మీరు ఏ నెంబర్లో అయినా పెట్టుకోవచ్చు కానీ మనకి ఇచ్చేది అయితే 000తో ఇస్తారనమాట వాళ్ళు మన ఇష్టం అనమాట మీకు నచ్చిన నెంబర్తో మీరు లాక్ అనేది పెట్టుకోవచ్చు దీని కూడా ఇది దీన్ని ఇలా సైడ్ కనేస్తే ఓపెన్ అయిపోతుంది ఇలా ఉంటుంది బాక్స్ మొత్తం అదే అండి జ్యువెలరీ బాక్స్ లోపల చూపించాను కదా మూడు ర్యాక్లు వచ్చింటాయి అలా మన జ్యువెలరీ బాక్స్ ఉందని చాలు ఎన్నైనా మనం ఎలాగైనా కానీ ఎంతైనా మనం సర్దేసుకుంటాం కదా మన కళ అది అదే అండి మీకు నచ్చితే గిన నాకు ఖచ్చితంగా మెయిల్ చేయండి ఈ జ్యువెలరీ బాక్స్ కూడా వాళ్ళేం ఊరికి ఇవ్వలేదు జ్యువెలరీ షాప్ వాళ్ళను నేను అడిగి అరువు తెచ్చుకున్నాను మా వాళ్ళకు చూపించొస్తాను నేను ప్లీజ్ ఇవ్వండి ఇవ్వండి అంటే ఇచ్చారు మా పాపది వాళ్ళ దగ్గర వాళ్ళ అత్తగారింట్లోనే ఉందన్నమాట లేకుంటే అమ్మాయి వచ్చినాక వాళ్ళదని చూపించేదాన్ని ఇది కూడా పాత మోడల్ అంటండి ఈ రెగ్జిన్ డిజైన్ అనేది పాత మోడల్ అంట కొత్త మోడల్ రాలేదు కొత్త మోడల్లో మీకు నేను కన్ఫర్మ్ చేస్తాను బాగుంది కదా నాకు కూడా లేదు నేను కూడా మీతో పాటు నేను కూడా తెప్పించుకోవాలి టైం అయితే పడుతుందండి ఖచ్చితంగా మీరు తెప్పించుకోవాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా ప్లీజ్ ఎందుకంటే నేను రిస్క్ చేస్తున్నాను మీ అంత పేర్లతో మీకు అందరికీ నేనే డెలివర్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎవరు డెలివర్ చేసేవాళ్ళు లేరు జ్యువెలరీ షాప్ వాళ్ళని అడిగితే మేము అమ్మమ్మ అన్నారు అలాగే ఇది తయారు చేసే వాళ్ళకి అదే పనిగా నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మేము బల్క్గా తప్ప మేము ఒకటి రెండు అమ్మమ్మ అన్నారు మీరేమో ఒక్కొక్కరు నన్ను అడుగుతున్నారు నిన్ను ఎలా చేయాలి ఖచ్చితంగా నేనే చేయాలి మీరందరికీ నేనే పంపించాలి మంచి క్వాలిటీవే కావాలి అని చెప్పాను వాళ్ళకు సరే అన్నారు నేనే మంచి క్వాలిటీ నేనే చెక్ చేసేసి నేనే మీకు డెలివరీ చేస్తానన్నమాట అదే అండి ఈరోజు వీడియో కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా నాకు మెయిల్ చేయండి ఎంతమందికి కావాలి అనేది నేను దాన్ని బట్టేసి నేను ఆర్డర్ ఇస్తానన్నమాట రేట్ వచ్చేసి 2000 నుంచి 2500 వరకు ఉంటుందన్నారండి 2000 పైనే ఉంటుంది అది కూడా చెప్తున్నాను చూడండి మళ్ళీ రేట్ ఎక్కువ అని మాత్రం నేనేం చేయలేను మళ్ళీ ఎందుకంటే నేను వాళ్ళకి ఇవ్వాలి కదా అందుకని చెప్తున్నాను రేట్ అయితే ఖచ్చితంగా 2000 నుంచి 2500 మధ్యలో ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది సపరేట్ ఉంటుంది అన్నమాట నేను అది మళ్ళీ క్లియర్గా మీకు చెప్తాను నేను మళ్ళీ ఒక వీడియో తీసి చెప్తాను మీరైతే నాకు ఖచ్చితంగా మీరు కావాలనుకున్నారు నాకు ఖచ్చితంగా మెయిల్ అనేది చేయండి నా మెయిల్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి
చూసారు కదా అదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ను బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థాంక్యూ ఫర్ వాచింగ్ బై అండి।